అందరికీ నమస్కారాలు. ఈరోజు అబ్యూజు, ఆన్లైన్ అబ్యూజు, సెక్సువల్ అబ్యూజ్ మీద వర్క్షాప్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు, మరి ఇప్పటిదాకా భాస్కర్ సార్ చెప్పినట్టు ఈ డ్రగ్ అబ్యూజ్ అనేది మొత్తం అన్నిటికీ మూలము అనే విషయం చాలా ఉదాహరణతో సహా చెప్పడం జరిగింది. మనం అందరం కూడా మరి ఎందుకు ఏ విధంగా అరికట్టాలి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, మరి చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు పనిచేస్తున్నాయి, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, ఎన్జిఓలు పనిచేస్తున్నారు, అయినా కూడా మరి కారణం ఏంది? మరి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ ప్రధానంగా ప్రతి ఒక్కరికి అవగాహన అనేది చాలా ముఖ్యం. అవగాహనతో పాటు బాధ్యత అనేది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఈరోజు విద్యా సంస్థల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ అంత ఇప్పుడు విద్యా సంస్థకి కేవలం ఒక చదువు చెప్పే ఒక మద యంత్రాలు తయారు చేసే ఒక కార్పొరేట్ వ్యవస్థలు అనేవి అంత ప్రియారిటీ ఇవ్వట్లేదు ఈ విషయాల పట్ల. విద్యార్థులకు ప్రధానంగా ఇప్పుడు కౌన్సిలర్స్ విధానం అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనం చెప్పడం వరకే కనబడుతుంది తప్ప పేరుకు నియమిస్తుంది తప్ప ఎక్కడ కూడా కౌన్సిలింగ్ అనేది జరగట్లేదు. కావున ప్రతి ఒక్కరూ కూడా మరి ఇంతకుముందు దివ్యమేడం గారు కమిషనర్లో చెప్పిన ఇప్పుడు కూడా మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పి మనసు పెట్టి పనిచేసి బాధ్యతాయుతంగా స్టేక్ హోల్డర్స్ అందరం ఏ ఒక్కరు కూడా మధ్యలో గ్యాప్ ఇచ్చినా కూడా ఇది మనం సాధించలేము, ఈ గమ్యాన్ని చేరుకోలేము. సరే 5-10% జనరల్ గా రొటీన్ గా జరుగుతూ ఉంటాయి, కానీ ఇప్పుడు కనిపించే కుట్రలలో మనం అందరం కూడా అభ్యూజ్ గురై సొసైటీ అభ్యూజ్ గురైంది. రాను రాను మనం మనకే తెలియకుండా మనమే అభ్యూజ్ ఈ యొక్క దాంట్లో పడిపోయే ప్రమాదం, సొసైటీ మొత్తం ప్రమాదం ఉంది. కాబట్టి ఎదుటి వారికి జరుగుతుందని పక్కవారు చేస్తున్నారని కాకుండా ఎవ్వరు ఎక్కడ చేసినా అందరికి వర్తిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి మనం అందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.